తర్వాత నోట్లో నుంచి మాటే రాలేదు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, దేశంలో భూకంపం వస్తుందన్నాడు. భూకంపం వచ్చిందా నేను అడుగుతున్నా, ఎవరైనా చెప్పాడా నేను అడుగుతున్నా, ఎక్కడా మాట్లాడరు. దేశంలో ఇన్ని జరిగితే ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలంగాణ ఎన్నికలు వచ్చాయి, తెలంగాణ ఎన్నికలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు, తెలంగాణలో ప్రజాకూటమి పెట్టడం న్యాయమా కరెక్టా లేదా మీరే చెప్పండి. కరెక్ట్ అయితే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, ఇది కరెక్ట్ అని. అక్కడుండే కేసీఆర్ గారు నన్ను తిడతాడు, ఎందుకు తిడతాడో నాకైతే అర్థం కాల. నేనేది ఇక్కడ పనిచేసుకుంటా ఉంటే నిన్న అంటున్నాడు హైదరాబాద్ నగరాన్ని నేనే కట్టాను, నేను చెప్పలేదు. హైదరాబాద్ నగరం కట్టిన నిజాం కట్టాడు, సైబరాబాద్ నగరాన్ని నేనే కట్టా, నేనే నిర్మాణం చేశా, అడుగడుగునా కష్టపడ్డా, ప్రపంచమంతా తిరిగా, కాలు నడకం తిరిగా, ఇంటర్వ్యూకి పోతే పట్టుదలగా తిరిగి విశాఖ ఉక్కు సంకల్పంతో పనిచేశా. ఒక మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చా, ఐటీ కంపెనీని తీసుకొచ్చా, ఒక ఐఎస్పి తీసుకొచ్చా, ఒక రైజా మైండ్ స్పేస్ కట్టా, ఒక ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బెస్ట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో నేనే నిర్మాణం చేశా, నేనే శ్రీకారం చుట్టా. ఔటర్ రింగ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం. తెలంగాణలో కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ ప్రతి ఒక్కటి మనం పెట్టింది తప్ప ఇంకొకరు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే హక్కు ఉంది. నేను అడుగుతున్నా ఈరోజు మీరు చేసే పని ఇక్కడ పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్కు సపోర్ట్ చేస్తారు వీళ్ళు, ఇది న్యాయమా తమ్ముళ్ళు మీకు? ఇది కరెక్టా మీకు? తెలంగాణ ప్రయోజనాలకు కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేసింది లేదు, చెయ్యబోయేది కూడా ఏమీ లేదు. నన్ను చాలామంది అడిగారు హైదరాబాద్ను డెవలప్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త రాష్ట్రానికి వెళ్ళారు, మీకు బాధ అనిపిస్తుందా అని అడిగితే నేను ఒకే మాట చెప్పాను, నాకు ఏమీ బాధ లేదు, తెలుగు జాతి కోసం కట్టాను. ఆ రోజు ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీగా సైబరాబాద్ నిర్మాణం చేశాను, జాతికి ఇచ్చాను. ఇప్పుడు అమరావతికి వెళ్ళాను, బ్రహ్మాండమైన గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేసి ఇంకొక సిటీ నిర్మాణం చేస్తానని చెప్పాను. ఆ స్ఫూర్తితో నేను పనిచేస్తా ఉంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు.